హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫార్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో ఇమేజ్ని టెక్స్ట్లోకి ఎలా మార్చుకోవాలో నేర్చుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫార్ యూని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ ఇమేజ్ ఫైల్ నా ఫోన్లో తీసిన ఫోటో దీన్ని నేను నా డెస్క్టాప్ పైన సేవ్ చేశాను ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి నేను టెక్స్ట్ని ఎలా మార్చాలో మీకు చూపిస్తాను మొదటిగా మనం వెళ్ళాల్సింది జీమెయిల్ సో నైస్ ఇప్పుడు చూడండి నేను నా జీమెయిల్లో ఉన్నాను ఇప్పుడు టాప్ కార్నర్లో మీకు నైన్ డాట్స్ కనిపిస్తాయి ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్ ఈ నైన్ డాట్స్ని క్లిక్ చేస్తే మీకు గూగుల్ యాప్స్ కనిపిస్తాయి సో ఈ గూగుల్ యాప్స్లో కీ అనే యాప్ ఉంటుంది ఈ కీప్ అనే యాప్ బల్బ్ సింబల్తో ఉంటుంది సో ఇప్పుడు మీరు ఈ కీప్ యాప్ని క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే వెంటనే మీకు ఇంకొక కొత్త విండో ఓపెన్ అవుతుంది మీరు ఇప్పుడు చూడొచ్చు నా స్క్రీన్ పైన కీప్ యాప్ వెబ్ పేజ్ ఉంది ఈ కీప్ యాప్ వెబ్ పేజ్లో మీరు చూడొచ్చు ఇమేజ్ ఐకాన్ కనిపిస్తుంది ఇక్కడ సో ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ ఐకాన్ కనిపించకుంటే మీరు ఆన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీరు నోట్ పైన క్లిక్ చేసిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ క్లిక్ చేసి ఉంటే ఇమేజ్ ఐకాన్ కనిపిస్తుంది ఈ ఇమేజ్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది మీరు ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ పైన డైలాగ్ బాక్స్ వచ్చింది దీనిలో మనం ఫైల్ అప్లోడ్ చేయాలి నా ఫైల్ నేను డెస్క్టాప్ పైన పెట్టాను కాబట్టి నేను డెస్క్టాప్ అని క్లిక్ చేస్తాను డెస్క్టాప్ అని క్లిక్ చేశాక ఇప్పుడు డెస్క్టాప్లో ఇమేజ్ అనే ఫైల్ సెలెక్ట్ చేసుకోండి సో నేను కిందికి స్క్రోల్ చేస్తాను ఇమేజ్ ఫైల్ కోసం ఇక్కడ ఉంది సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేస్తాను అని క్లిక్ చేయగానే పేజ్ లోడ్ అవుతుంది సో పేజ్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు నా పేజ్ లోడ్ అయింది సో లోడ్ అయ్యాక ఆ పేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కిందలో దాని కింద మీకు చూడొచ్చు త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ సో స్క్రోల్ చేయండి కొద్దిగా స్క్రోల్ చేస్తే త్రీ డాట్స్ కనిపిస్తాయి ఈ త్రీ డాట్స్ క్లిక్ చేయగానే గ్రాబ్ ఇమేజ్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో గ్రాబ్ ఇమేజ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వెంటనే మీకు కింద టెక్స్ట్ వచ్చేస్తుంది చూడండి వెరీ నైస్ సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కంట్రోల్ సి కంట్రోల్ సి నొక్కి కాపీ చేసుకున్నాను ఇప్పుడు నేను వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేశాను ఇ ఇప్పుడు కాపీ చేసిన టెక్స్ట్ని నేను వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తున్నాను నైస్ బాగుంది కదండి సో ఇలా సపోజ్ మీరు స్మార్ట్ ఫోన్ వాడితే స్మార్ట్ ఫోన్లో కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి కీప్ అనే యాప్ ఉంటుంది సో మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఇమేజ్ని टेक्स्ट की कन्वर्टेक थैंक यू